హలో ఫ్రెండ్స్, ఇక్కడ మౌల్డ్ బోర్డ్ నాగలి మనం చూస్తున్నాం. సో ఈ మౌల్డ్ బోర్డ్ నాగలి అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. దాని ముందుగా ఏంటంటే, అసలు దీంట్లో ఉండేటువంటి భాగాలు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఈ మౌల్డ్ బోర్డ్ నాగల్లో కొన్ని భాగాలు ఉన్నాయి. ఈ భాగాలన్నింటినీ కూడా ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రధానంగా ఈ మౌల్డ్ బోర్డ్ నాగలిని ఉపయోగించి ప్రాథమిక దుక్కి అనేది చేస్తుంటారు. ఇక్కడ జరుగుతున్నట్టుగా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు. దీన్ని ఉపయోగించి ప్రాథమిక దుక్కి చేస్తాం అన్నమాట. ఇంతకుముందు దున్నకుండా ఉండేటువంటి పొలాలు ఏవైతే ఉంటాయో ఆ పొలాల్లో మొట్టమొదటిసారి చేసేటువంటి దుక్కిని మనం ఏమంటామంటే ప్రాథమిక దుక్కి అని మనం అంటాం అన్నమాట ఇలా. సో ఈ ప్రాథమిక దుక్కి చేసేటప్పుడు ఏంటంటే, భూమి లోపలి పొరల్లోకి దాదాపుగా 30 సెంటీమీటర్ల వరకు ఈ నాగలి దున్నడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అందువల్ల ఏంటంటే, ముందు ప్రధానంగా మనం ఈ మౌల్డ్ బోర్డ్ నాగలతోనే దుక్కి చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, పెద్ద పెద్ద మట్టి గడ్డలు అన్నీ వస్తుంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ విధంగా మనం అంతా చూస్తే పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. సో కానీ లోపల నేల లోపల పొరల్లో దాదాపు 30 సెంటీమీటర్ల లోతులో ఉండేటువంటి మట్టి అంతా కూడా బయటకు వస్తుంది. అలాగే బయట ఉండేటువంటి మట్టి అంతా కూడా బాగా తిరగవేయబడుతుంది. సో ఇది ప్రధానంగా దీన్ని ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి దీనివల్ల ఉండేటువంటి లాభాలు కూడా మనం కొన్ని చెప్పుకోవచ్చు. ఏంటంటే, బయట ఉండేటువంటి మొక్కలు లేకపోతే ఆకులు ఇలాంటివన్నీ కూడా భూమి లోపల పొరల్లోకి వెళ్తే సేంద్రియ పదార్థంగా మారుతూ ఉంటాయి. అలాగే భూమి లోపల పొరల్లో ఉండేటటువంటి ఏదైనా ప్రమాదకరమైనటువంటి కీటకాలు, వాటి తాలూకు కోసస్ దశలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎండ వేడికి అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ దుక్కు అనేది చేస్తారనమాట. ఇది చేయడానికి ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ముందు పరికరం ఏంటంటే మౌల్డ్ బోర్డ్ నాగలి. సో ఈ మౌల్డ్ బోర్డ్ నాగల్లో ఉండేటువంటి భాగాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీంట్లో మనం ఇక్కడ చూస్తే ఈ కనపడుతున్నటువంటి దీన్నే మనం మౌల్డ్ బోర్డ్ నాగలి అని అంటాము. ఈ భాగాల విషయానికి వచ్చేటట్టయితే, ఈ కనపడుతున్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే ఇది మౌల్డ్ బోర్డ్ అంటారు. ఈ పెద్దగా కనిపిస్తున్నటువంటి రెక్క భాగం ఏదైతే ఉందో దీన్నే మనం మౌల్డ్ బోర్డ్ అని మనం పిలుస్తామన్నమాట. ఇలాగ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక మౌల్డ్ బోర్డ్ ఇది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్ బోర్డ్స్ ఉంటాయి మనకి. మన అవసరాన్ని బట్టి దేన్ని మనం ఉపయోగించాలనేది మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ మౌల్డ్ బోర్డ్ని మనం అన్ని డిఫరెంట్ పర్పస్, జనరల్ పర్పస్ మౌల్డ్ బోర్డ్ అని, స్లాట్ మౌల్డ్ బోర్డ్ అని, అలాగే బ్రేకర్ మౌల్డ్ బోర్డ్ అని ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. సో ఏది అవసరమైతే ఆ దానికి, ఏ నేల బట్టి అయితే ఆ నేలను బట్టి మౌల్డ్ బోర్డ్ ఉంటాయి. జనరల్గా ఇక్కడ ఉండేటువంటి నేలలన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి మౌల్డ్ బోర్డుతో ఇక్కడ వేసేయడం జరుగుతుంది. సో దీని నిర్మాణం మనం చూసేటట్టయితే, భూమి లోపలికి ఇది దిగిన తర్వాత, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి మట్టిని ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ తిరగేసేస్తుంది. ఇలాగ ఈ మౌల్డ్ బోర్డు దానికి పనికొస్తుంది. లోపల ఉండేటువంటి మట్టి ఎప్పుడైతే బయటికి వచ్చిందో దాన్ని ఇక్కడ ఇది ఇలాగ వచ్చి ఇక్కడ తిరగబడిపోతుంది అన్నమాట మట్టి. సో లోపల పొరల్లో ఉండేటువంటి మట్టి బయటకు వచ్చి తిరగబడి వెళ్తుంది. దానికోసమే ఇది రూపొందించారు. సో దీన్నే, ఈ భాగాన్నే మనం ఏమంటున్నామంటే మౌల్డ్ బోర్డ్ అని అంటున్నాము. దీని కింద ఉండేటువంటి భాగం ఏమో షేర్ అంటాం. ఇక్కడ మనం చూసేటట్టయితే దీన్ని మనం ఏమంటున్నామంటే షేర్ అంటున్నాం అన్నమాట. షేర్ అంటాము ఈ భాగాన్ని. అలాగే ఇందులో మనం ఇంకా చూస్తే ఈ వెనకాల ఒక బ్లేడ్ కనిపిస్తుంది. అలాగే ఈ రెక్కని జాయింట్ చేస్తూ ఇక్కడ జాయింట్ ఒకటి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూసేటట్టయితే ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ల్యాండ్ స్లైడ్ అంటాం. దీని ల్యాండ్ స్లైడ్ అంటాం. ఇదేంటంటే, బ్లేడ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా నేల లోపల పొరల్లో గుచ్చుకోవడానికి వీలుగా ఇది ఒక దారిని కల్పిస్తూ ఉంటుంది. దీన్నే మనం ల్యాండ్ సైడ్ అని అంటాం అన్నమాట. ఈ పైన కనిపిస్తున్న దాన్ని ఏమంటామంటే ఇది బ్లేడ్. ఇది ఈ టైప్ మనం నేను చూస్తున్న దాంట్లో చూస్తున్నటువంటి మౌల్డ్ బోర్డ్ ఏంటంటే, దీంట్లో ఉపయోగిస్తున్నటువంటి బ్లేడ్ ఏంటంటే బార్ పాయింట్ బ్లేడ్ అంటారు దీన్ని. సో ఈ బార్ పాయింట్ బ్లేడ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. దానికి కొన్ని ఇక్కడ రంధ్రాలు ఉంటాయి. రెండు వైపులా కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఇటువైపు అరిగిపోగానే మళ్ళీ రెండో వైపు అక్కడ పెట్టుకుని దాన్ని మనం వాడచ్చు అన్నమాట. సో ఇది బార్ పాయింట్ బ్లేడ్. సో ఇక్కడ మనం చూస్తే
ఇది భూమి లోపల పొరల్లోకి చొచ్చుకొనిపోయేటువంటి ప్రధానమైనటువంటి భాగము. ఇది బ్లేడు, ఇది బ్లేడ్ అనమాట. సో ఈ బ్లేడ్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఇక్కడ. సో ఇది అరిగిపోతుండగానే మళ్ళీ కొత్త భాగాన్ని మనం క్రిందకి దించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బార్ పాయింట్ బ్లేడ్ అంటాం. మనకి బ్లేడ్లో రకాలు ఉన్నాయి. మౌల్డ్ బోర్డుకి సంబంధించి బ్లేడ్స్లో కొన్ని రకాలు ఉన్నాయి మనకి. స్లిప్ బ్లేడ్, స్లిప్ నోస్ బ్లేడ్, అలాగే షిన్ బ్లేడ్ అని ఒకటి, బార్ పాయింట్ బ్లేడ్ అని నాలుగు రకాలు మనకి బ్లేడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఇది బార్ పాయింట్ బ్లేడ్ అనమాట. సో ఈ ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా దీన్ని మనం మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే దీంట్లో మౌల్డ్ బోర్డ్లో ఉండేటువంటి భాగాలన్నీ కూడా, అంటే మౌల్డ్ బోర్డ్, అలాగే బార్ పాయింట్ బ్లేడ్, దాని కింద ఉండేటువంటి ల్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది, అలాగే మౌల్డ్ బోర్డ్, ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగానికి అతికించబడి ఉంటాయి. దాన్ని మనకి ఏమంటారంటే ఫ్రాగ్ అంటారు. ఆ భాగాన్ని మనకి ఏమంటారంటే ఫ్రాగ్ అంటారనమాట. ఈ లోపల మనం చూసేటట్టయితే ఫ్రాగ్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇది ఏదైతే కనిపిస్తుందో ఈ భాగాన్ని మనకి ఫ్రాగ్ అని అంటాం అనమాట. ఇది ఫ్రాగ్. సో ఈ ఫ్రాగ్కి దీనికి ఉండేటువంటి మొత్తం భాగాలన్నీ కూడా అతికించబడి ఉంటాయన్నమాట. సో ఇది ల్యాండ్ సైడ్, బార్ పాయింట్ బ్లేడ్, ఇక్కడ చూస్తే బార్ పాయింట్ బ్లేడ్, అలాగే ఇది చూసేటప్పటికి ఇది మౌల్డ్ బోర్డ్, షేర్ అక్కడ దానికి ఉండేటువంటి ఆ భాగాన్ని మనం ఏమంటామంటే గన్నెల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఇక్కడ నుంచి అలాగా. సో ఈ విధంగా దీంట్లో అనేక భాగాలు ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే రెండు మౌల్డ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. రెండు మౌల్డ్ బోర్డ్స్ మనం చూడొచ్చు. సో మౌల్డ్ బోర్డ్ ఇది, ఇక్కడేమో షేర్ ఉంది, అలాగే ఆ కింద బార్ పాయింట్ బ్లేడ్ ఉందన్నమాట. సో ఈ విధంగా దీంట్లో అనేక రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ట్రాక్టర్కి జాయిన్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా అతికించబడి ఉంటాయన్నమాట. దీన్ని మనం మౌల్డ్ బోర్డ్ అంటున్నాము. ఈ విధంగా ఇది ఉంటుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అన్నది చూద్దాం. భూమి లోపలికి చొచ్చుకొని పోయి ఇది పనిచేస్తుంది. ఈ భాగాలన్నీ కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ బాబు, సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి ఏ విధంగా అది వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి మీకు నేరుగా మనం ఒకసారి చూద్దాము. ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఆ విధంగా భూమి లోపల పొరల్లోకి దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా అది చొచ్చుకొని పోతుంది. 30 సెంటీమీటర్లకు పైగా అది చొచ్చుకొని పోయి ఆ లోపల ఉండేటటువంటి నేలని బయటకి, బయట ఉండేటువంటి భాగాన్ని ఏమో లోపలికి అది మారుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అది పనిచేస్తుంది అనమాట. మౌల్డ్ బోర్డ్ నాగిలి దీంట్లో చాలా బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఇది జాగ్రత్తగా చదవాలి. చూస్తే భూమి లోపల ఉండేటువంటి దాదాపు 30 సెంటీమీటర్లకు పైగా లోపల ఉండేటువంటి భాగాలన్నది బయటికి తీసుకురావడానికి మనం గమనిస్తున్నాము. పెద్ద పెద్ద మట్టిగడ్లు ఉంటాయి దీంట్లో. ఏంటంటే పెద్ద పెద్ద మట్టిగడ్లు అన్నీ వస్తుంటాయి. సో దీన్ని మనం చేయాలంటే చిన్న చిన్న మట్టిగడ్లుగా చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని కల్టివేటర్తో నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే కల్టివేటర్ వేసుకోవాలి. సో కల్టివేటర్ వేసుకుంటే కనుక ఈ పెద్దగా ఉండేటువంటి మట్టిగడ్లు అన్నింటినీ కూడా మనం చిన్నగా చేయొచ్చు అనమాట. సో ఇది ప్రాథమిక దుక్కి కాబట్టి ఈ విధంగా తిరగబడిపోతూ ఉంటాయి. దీని తాలూకు ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మౌల్డ్ బోర్డ్ నాగల తాలూకు ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, భూమిలో ఉండేటువంటి ప్రతి అంగుళము కూడా దున్నబడుతుంది దీంట్లో. భూమిలో ఉండేటువంటి ప్రతి అంగుళము కూడా దీంట్లో దున్నబడుతుంది. దున్నకుండా ఉండేటువంటి భాగం ఏది కూడా ఎక్కడా ఉండదు అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ
ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం ఇక్కడ పూర్తిగా గమనించవచ్చు. సో ఇది దీన్ని మనం ప్రాథమిక దుఃఖి అని అంటాం అన్నమాట. మొట్టమొదటిసారి చేసేటువంటి ఆ దుఃఖిని మనం ఏమంటాం అంటే ప్రాథమిక దుఃఖి అని మనం పిలుస్తాం. మౌల్డ్ ఫోర్త్ నాగలి మళ్ళీ చూడండి, కొన్ని చూపిస్తాను. సో ఈ విధంగా మనం ప్రాథమిక దుఃఖి అనేది చేస్తాము. మౌల్డ్ బోర్డ్ నాగల్లో ఉండేటువంటి ఆ భాగాలు ఒకసారి మీరు ఒకటి చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్ బోర్డ్స్ అనేది ఒకసారి చూసుకోవాలి. జనరల్ పర్పస్ మౌల్డ్ బోర్డ్ ఒకటి, అదేవిధంగా ఫ్లాట్ మౌల్డ్ బోర్డ్ అని ఒకటి, ఇంకా ఇంకా ఉన్నాయి మనకి సాడ్ ఆర్ బ్రాకర్ మౌల్డ్ బోర్డ్ అని ఒకటి, స్టబుల్ మౌల్డ్ బోర్డ్ అని ఒకటి ఉన్నాయన్నమాట. స్టబుల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఏంటంటే మనం స్టబుల్ మౌల్డ్ బోర్డ్ వాడుతుంటాము. బంకమట్టి నేలల్లో వాడేటప్పుడు ఏంటంటే ఫ్లాట్ మౌల్డ్ బోర్డ్ వాడాలి. జనరల్గా మనకి ఇప్పుడు చేస్తున్నటువంటి మౌల్డ్ బోర్డ్ ఏంటంటే జనరల్ పర్పస్ మౌల్డ్ బోర్డ్నే మనం జనరల్గా ఉపయోగించి చేస్తున్నాం. దీన్ని మనం జనరల్ పర్పస్ మౌల్డ్ బోర్డ్ లేదా హై స్పీడ్ మౌల్డ్ బోర్డ్ అని పిలుస్తాం అనమాట. ఈ జనరల్ పర్పస్ లేదా హై స్పీడ్ మౌల్డ్ బోర్డ్ని ఉపయోగించి మనం ఇప్పుడు అన్ని ప్రతి ఏరియాలో ఉండేటువంటి అన్నింటినీ కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. అదేవిధంగా బ్లేడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ రెండు ప్రశ్నలు ఉన్నాయి మనకి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్డ్ బోర్డ్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అని ఉన్నాయన్నమాట. సో బ్లేడ్స్ కూడా అలాగే ఇక్కడ ఉపయోగిస్తున్నది ఏంటంటే బార్ పాయింట్ బ్లేడ్. ఇది కాకుండా స్లిప్ బ్లేడ్ అని ఒకటి, స్లిప్ నోస్ బ్లేడ్ అని ఒకటి, షిన్ బ్లేడ్ అని ఒకటి, బార్ పాయింట్ బ్లేడ్ అని ఒకటి, నాలుగు రకాలు ఉన్నాయి. ఈ మౌల్డ్ బోర్డ్ ఏమో బార్ పాయింట్ బ్లేడ్ ఉపయోగిస్తారు. సో అది భూమి లోపల కంటే బాగా చుచ్చుకుపోవడానికి ఉపయోగపడుతుంది. గమనించవచ్చు. అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి ఇతర భాగాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాగ్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది, అది మధ్యలో ఉంటుంది అనమాట. ఫ్రాగ్ అనేటువంటి నిర్మాణానికి మౌల్డ్ బోర్డ్ కానీ బార్ పాయింట్ బ్లేడ్ కానీ మొత్తం దానికి ఉండే ల్యాండ్ సైడ్ కానీ ఉంటాయన్నమాట. ల్యాండ్ సైడ్ అనేది వెనకాల నేను ఇందాక చూపెట్టాను. ల్యాండ్ సైడ్ అనేది ఏం చేస్తుందంటే దానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తుంది అనమాట. అలాగే ఇంకా కొన్ని యాక్సెసరీస్ మనకి దాంట్లో ఉంటాయి, కౌల్టర్ అని ఇవన్నీ ఉంటాయి. దాంట్లో అయితే మనకి ఇప్పుడు ఏమీ లేవు. ఎక్కువ బాగా మొక్కలు బాగా ఉన్నటువంటి వాటిలో వీటిలో చేసేటప్పుడు కౌల్టర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దారిని చూపెడతాయి. సో ఇవి దానికి ఉండేటువంటి యాక్సెసరీస్ అంటాం అన్నమాట. మౌల్డ్ బోర్డ్ నాగలికి ఉండేటువంటి యాక్సెసరీస్ అని అంటాం. మౌల్డ్ బోర్డ్ నాగలికి ఉండేటువంటి యాక్సెసరీస్, సో ల్యాండ్ సైడ్, బార్ పాయింట్ బ్లేడ్, మౌల్డ్ బోర్డ్, అలాగే ఫ్రంట్ ఏమో షేర్ అని ఉంది, పక్కనే గన్నెల్ అనేటువంటి భాగాలు ఉన్నాయి. మధ్యలో అన్నింటినీ కలుపుతూ ఉండే భాగం ఏమో ఫ్రాగ్ అంటాం అన్నమాట. అన్నింటినీ కలుపుతూ ఉండేటువంటి భాగాన్ని ఏమో ఫ్రాగ్ అని ఉంటాయి. ఇవి ప్రధానంగా దీంట్లో వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్. నేను చూపిస్తాను. హాయ్, ఈ మౌల్డ్ బోర్డ్ గురించి అలా బిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీన్ని బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకసారి చూసి ఈ విధంగా మన మౌల్డ్ బోర్డ్స్ అన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్లో మీకు ఈ వీడియో దొరుకుతుంది. యూట్యూబ్లో ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.